బాధలు మనకి ఎందుకు వస్తున్నాయి శ్రమలు ఎందుకు వస్తున్నాయండి దేవుని మాటను మనము విసర్జించుట వలన దేవుడు మిమ్మల్ని నడిపించినప్పుడు నడిచారు మీకు కష్టంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి మీకు సొంత మార్గంలో నడుస్తున్నారు కనుకనే దేవుడు అక్కడ అంటున్నాడు మీరు నన్ను విసర్జించి నా కట్టడలను గైకొనలేదు కనుక మీకు బాధలు ఏం కలుగుతున్నాయి చెప్పండి శ్రమలు కారణమగునని మీకు బాధలు శ్రమలు కలుగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీవు తెలుసుకొనునట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును నీ చెడుతనమును నీవు శిక్షించును నీను చేసిన ద్రోహము నీవు చేసిన దోషము నిన్ను గద్దించునని గద్దించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఈ రోజు నీకు బాధ రావడానికి కారణమేంటి అనేకులకు దేవుడు ఈ లోకములో మనల్ని సృష్టించి తన దగ్గరకు పిలిచినప్పుడు ఆయనను ఆశీర్వాదముగా మనము ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉండవలసిన వారం ఈ రోజు ఆయన సొత్తుగా ఉండవలసిన వారం ఈ లోకములో సర్వ సృష్టిని సృష్టించినాక మనము ఆశీర్వాదంగా ఆయన మహిమపరిచి ప్రజలుగా ఆయన రాజ్యముగా ఉండాలని కోరుకుంటే ఆయనను మనం విసర్జించి శ్రమల పాలై మనము వేరు వేరు స్వభావాలతో జీవిస్తున్నాం కనుకని బాధలు శ్రమలు మనకు విస్తరిస్తున్నాయి కనుక నీ చెడుతనమును మానుకొని నీవు ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి ఉన్నావో అప్పుడు ఆయన నిన్ను మరలా తిరిగి రక్షిస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎప్పుడైతే నీవు ఆయన తట్టు తిరగలేదో ఆయన ఏం చేస్తారు చెప్పండి నిన్ను బాధలు శ్రమలు చూస్తూనే ఉంటాడు నీకు ఉపదేశం చేస్తుంటాడు అలాగే ఒక ఈ మార్గం కాకపోతే ఇంకొక మార్గంలోనైనా వారికి ఉపదేశాన్ని చేయటానికి బోధకులకు ఆయన సెలవిచ్చున్నాడు ఆ బోధలు విన్నప్పుడు నీ మార్గాలు సరళం చేసుకున్నప్పుడు నీవు తిరిగి మరలా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవునికి స్తోత్రము అలా చూడండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం లాస్ట్ వచనాలు 12వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నాడు చూడండి ప్రకటన త్వరగా వచ్చుచున్నాను అమ్మా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని క్రియ చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నేను సిద్ధపరిచి ఉన్న జీతము నా యొద్దనే ఉన్నది ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు ఈ భూమి మీద తన ప్రాణాన్ని పెట్టాడు తన ఆజ్ఞలు తెలియజేశాడు చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాడు మార్గము తప్పి తిరిగిన వారందరినీ కూడా తన యొద్దకు చేర్చుకుని మార్గాలు సరళం చేశాడు అనేక మంది బోధకులను మీ కొరకు ఏర్పాటు చేశాడు వెళ్ళని సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి సాతాను బంధకాలలో పడి ఉన్న వారికి నా ఆజ్ఞలను నా కట్టడలను వారికి తెలియజేయండి అని మీ ఎదుట బోధకులను పెట్టాడు ఈరోజు అలాంటి ఒక బోధలను మనం వినినప్పుడు ఆ బోధలను బట్టి శిక్షను తప్పించుకుంటాం లేదా దేవుడు ఏమన్నా చెప్పండి అక్కడ 11వ వాక్యంలో అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమో అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమో నీతిమంతుడు ఇంకా నీతిమంతునుగానే ఉండనిమో పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వారికి జీతము ఇవ్వడానికి ఆయన రానయ్యి ఉన్నాడు ప్రతి వారికి ఒక్కొక్క పని అప్పగించాడు ప్రతి వారికి కూడా ఆయన తలాంతులు ఇచ్చాడు వారందరూ కూడా ఎలా నడుస్తారో నడవని పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడిగా ఉన్నాయి అపవిత్ర క్రియలు చేస్తున్నాడా అపవిత్ర క్రియలు చేయని ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అబద్ధం ఆడేవాడు ఆడని అలాగే అన్యాయం చేసేవాడు చేయని ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఎవరి క్రియల చొప్పున దేవుడు వారికి ఏం చేశాడు చెప్పండి వారి శక్తి కొలది వారికి పనులను అప్పగించాడంట వారు చేయాలి అని ఎందుకంటే దేవుడు సృష్టించిన మనుషులు మనం దేవుణ్ణి మహిమపరుస్తానికి అనేక రకాలైన మనకు తలాంతులను ఇచ్చాడు వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి
దేవుని రాజ్యము మనలో కనపడాలి, దేవుడి నీతి మనలో కనపడాలి. ఆకాశ నక్షత్రములు సూర్య చంద్రులు ఆయన కట్టడలు ఖచ్చితంగా అనుసరిస్తూ ఆయన మహిమను ప్రసరపరుస్తున్నాయి, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాయి. అలాగే మనము కూడా ఈరోజు దేవుని పోలికగా సృష్టించబడిన మనము, అనేక ఆశీర్వాదాలు పొందుకున్న మనము, శ్రమల్లో శాపములో పాపములో నుంచి విడిపించిన మనలను ఆయన కట్టడలను మనకు కొన్ని విధించాడు. వాటిని మనము గైకొని నడిచినప్పుడు దేవుని చేత ఏంపొందుతాం చెప్పండి. ఆయన ఏమంటున్నారు చెప్పండి, నేను వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వటానికి నేను వస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా ఏ ప్రతిఫలం కావాలి మనకి? ఏ ప్రతిఫలం చెప్పండి? తీర్ప శిక్ష కావాలా, లేకపోతే రక్షణ కావాలా? శిక్ష కావాలి అంటే ఆయన ఆజ్ఞలలో మనము ఇప్పుడు తప్పుకుంటే తిరిగి రావాలి. లేదు, నాకేమీ జరగదులే, నేను నా సున్నిత మార్గాల్లో నడుస్తున్నాను అనుకుంటే దేవుడు అంటున్నాడు, నీ క్రియల చొప్పున తప్పకుండా ఒకరోజు ఆయన ఆ జీతాన్ని నీకు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, లాస్ట్ వచనాలు మత్తయి సువార్త 24:46 చూడండి, 51 వరకు చూడండి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనును ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాణిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుచుండుట ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి వాణిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలును నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. దేవునికి స్తోత్రము. అలా దేవుడు అక్కడ ఏమన్నా ఏం చెప్తున్నారు చెప్పండి, యజమానుడు వచ్చుట ఏ దాసుడు ఇలాగు చేయుట అతడు కనుగొనును ఆ దాసుడు ఎంతో ధన్యుడు. దేవుడు నీకు అప్పగించిన ఆయన ఏ తలాంతు, నీ చేయటానికి ఏ పని నీకు అప్పగించాడు? దేవుణ్ణి సంతోషపరిచే ఒక పని నీకు అప్పగించాడు. ఆయన 6 దినములు పని చేసుకోండి, 7వ దినాన మీరు కూడా విశ్రాంతిని పొందండి. కనుక 7వ దినాన మీరు విశ్రాంతిని పొందకుండా మీరు చెడ్డ దాసుని వలె, ఏ దాసుడైతే దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొనక వాటిని లెక్క చేయక ఉన్నాడో, దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, అట్టి దాసులను ఆయన శిక్షిస్తాడంట. ఎందుకంటే తాగుతూ తినుచూ నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము, నేను అనేక సంవత్సరాలకు నీకు ధనాన్ని సంపాదించాను అని సంతోషిస్తున్న ఆ చెడ్డ దాసుని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, అక్కడ శిక్ష విధిస్తాడు. దేవునికి స్తోత్రము. అలా అనేకులను తిట్టడము, అనేకులను నిందిస్తడం, అలాగే దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేయటం, అలాంటి చెడ్డ దాసులందరినీ కూడా ఆ రోజు వారికి శిక్ష విధించబడుతుంది. దేవుని కట్టడలను అనుసరించి, దేవుని ఆజ్ఞలకు లోబడి, దేవుని చిత్తమునకు ఏ దాసుడైతే భయపడతాడో ఆ దాసుడు ఎంతో ధన్యుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలని, దేవుని కుమార్తెగా కుమారులుగా ఉండాలని, ఆయన మంచి వారిని చెడ్డవారిని కూడా తన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకంటే మన స్వరూపము, ఎందుకంటే దేవుడు అంటున్నాడు
మన స్వరూపములో ఉన్న ప్రజల వీరు అని చెప్పి దేవుడే మన మీద కనికరాన్ని చూపించాడు ఆయన స్వరూపములో మన చేసుకున్నాడు ఆయన ప్రేమ ఎలా కనబడుతుందండి మనము మంచి వారిగా ఉన్నప్పుడు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన ప్రేమ కనబడుతుంది కనుక ఆయన ప్రేమను మనం మర్చిపోయిన వారిగా ఉంటే మనము చెడ్డ దాసులుగానే ఉంటాం కనుక దేవుడు అట్టి వారిని శిక్షించినప్పుడు మరి వారికి ఇక విడుదల అనేది లేనే లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని కట్టడలను అనుసరించండి దేవుని ఆజ్ఞలకు లోబడండి ఈ రోజు అనేక సంఘాలలో ఎలాంటి కట్టడలు లేవు మరి మొన్న మ్యారేజ్ జరిగిందండి ఆ రోజు మ్యారేజ్ జరగడానికి ఎంత ప్రయాసపడ్డామో ప్రయాసండి మరి మేము ఇచ్చిన డేట్ ఆ రోజు చూస్తే ఆ రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది మ్యారేజ్ డేట్ రోజు మాత్రం ఏమవుద్దో భయం కనుక దేవుడు నామం ఎక్కడ అవమానం అవుద్దో చర్చిలో పెట్టుకున్నాం అలాగే వారు కూడా చర్చిలో చేసుకోవాలని కోరుకున్నారు కనుక ఇది అవమానకరంగా కాకుండా మరి దీవెనకరంగా ఉండాలని చెప్పి మేము ఎంతో వేదన పడ్డాం అలాగే మన సంఘములోని అనేక మంది ఈ విషయాల్లో రకరకాలైన తలంపులు కలిగి దేవుడు ఆయన కొన్ని ప్లేసులు చెప్పాడు ఇక్కడ కొన్ని ప్లేసుల్లోనే ఆ మ్యారేజ్ జరగాలి అని చెప్పాడు కనుక ఆ ప్లేసులు చెబితే వారికి నచ్చట్ల కొంతమందికి నచ్చట్ల కనుక మనలో మనకు ఉన్నవారికి వర్షం వస్తే ఏమవుతాం కనుక ప్రతిరోజు వర్షం పడుతుంది కనుక ఈరోజు వర్షం పడదని ఏంటి అని చెప్పి వారిని మాట్లాడుతుంటే దేవుడి మాట వినాలా వారి మాట వినాలా ఏది అర్థం కాల నాకు కనుక దేవుడి సన్నిధిలో దేవుని యొక్క మాటను బట్టి నేను నడుస్తున్నాను గనక ఏది ఏమైనా దేవుడు చెప్పిన ప్లేస్లోనే అక్కడ ఏర్పాటు చేశాం దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాగే ఐదింటికి మరి చాలా పెద్దగా ఒక భయంకరమైన మేఘాలు కమ్మినాయి నల్లని మేఘాలు ఇటు నుంచి వస్తున్నాయి నూజివేడి నుంచి మన మీదకి వచ్చినప్పుడు రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేశా ప్రభువా ఎన్నడూ నన్ను అవమానపరచలేదు అనేక రకాలైన మీటింగుల్లో నన్ను నడిపించావు అక్కడ మీరు గణపరచబడ్డారు ఈ నిబంధనలు గైకొన్న మనుషులకు నేను చుట్టూ వారి గుడారముగా ఉన్నాను వారి ప్రాకారముల చుట్టూ నా కంచి ఉంటుంది అన్నారు కనుక అదేవిధంగా నన్ను కాపాడారు ఈరోజు ఈ ప్రాకారం చుట్టూ మీ కంచెను మరలా ఒక్కసారి వేయమని కోరుతున్నానని చెప్పి ప్రార్థన చేశా ఆ నల్లటి మేఘాలు ఒక ఐదు నిమిషాల్లోనే కనపడలేదు ఎందుకంటే ఆ ఐదు నిమిషాల్లో మేఘాలన్నీ కూడా అటు వెళ్ళిపోయినాయి మ్యారేజ్ ఎంతో చక్కగా జరిగింది ఆ రోజు రాత్రి పన్నెండింటికాడించి ఈరోజు వరకు కూడా వర్షం పడుతూనే ఉన్నది దేవునికి స్తోత్రము అల్లెలూయ కనుక దేవుని కట్టడలు అనుసరించే వారి ప్రార్థన దేవుడు వింటాడు దేవుని కట్టడలు భయభక్తులు లేని వారి ప్రార్థన ఆయన వినడే వినడు కనుక మన మధ్యలో కొన్ని కట్టడలు ఉన్నాయి వాటిని గైకొని నడుస్తున్నాం మనం భూమి ఆకాశములకు కట్టడలు వాటిని చూడండి అవి అటు ఇటు తొలిగితే మనం బ్రతుకుతామో చెప్పండి వాటిని చూసైనా మీరు నేర్చుకునండి అంటున్నాడు సముద్రానికైనా ఆనకట్ట వేయగలిగాను కానీ మీకు నేను మీకు ఆనకట్టను వేయలేకపోతున్నా మీ ఆలోచనలు మార్చలేకపోతున్నా ఎన్ని కార్యాలు జరిగినా ఎన్ని ఆశ్చర్య కార్యాలు మీ కళ్ళ ముందు చేసినా మీరు నా నిబంధన గైకొననే గైకొనటలేదు కనుక దేవుడు అంటున్నాడు ఆరు దినములు పనిచేయండి ఏడో దినాన నా సన్నిధిలో విశ్రాంతిని పొందండి మీరు ఆశీర్వాదాలు పొందండి ఎందుకంటే మిమ్మల్ని ఆశీర్వదించే రోజు శుభదినం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కొంతమంది అయితే ఆదివారమే వెళుతున్నారు పని మామూలు రోజుల్లో పడుకుంటున్నారు ఆదివారం వెళ్ళి మాకు ఈరోజు పని ఉందని చెప్తున్నారు అటు వారికి బాధలకు విస్తరించగా ఇంకేమవుతాయి చెప్పండి అనేక శ్రమలు కలుగుతాయి కనుకని దేవుడు అంటున్నాడు మీకు బాధలు శ్రమలు విస్తరించడానికి నా నిబంధనలను మీరు గైకొనట్లా నా కట్టడలకు మీరు భయపడట్లా చూడండి మన మధ్యలో జరిగిన విషయాన్ని దేవుడు మా పక్షాన మీ ఎడలై చేసే కార్యాలు మాకు సొంతంగా ఏమి అవసరంలా మీ యొక్క అవసరాలు తీరిస్తే చాలు
మీరు బాధల్లో ఉన్నప్పుడు మీరు శ్రమలో ఉన్నప్పుడు మీరు మీకు ఆదరణగా దేవుడు నిలబడితే సాలని మేము ఇక్కడ నిలబడి ఉన్నాం కానీ మాకేదో ఆస్తులు కావాలని ఎప్పుడూ మేము కోరుకొనే కోరుకోటల ఆ మ్యారేజ్ విషయాల్లో మరి బంధుమిత్రులు అనేక మంది ఆ యొక్క వచ్చిన వారందరూ కూడా సంతోషించారు నిజంగా దేవుడు ఉన్నాడని అన్యుల నోట తెలియపరిచాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని నిబంధన కట్టడ ప్రజలుగా ఉండాలి దేవుని కట్టడలను అనుసరించి నా శుద్ధైన ప్రజలుగా ఉన్నప్పుడు నా రాజ్య మహిమ మీలో ప్రచారం చేస్తాను అంటున్నాడు కనుక మనం నిలబడకుండా అద్దుల్లేని వారిగా ఉంటే మన ప్రాణాలకు మనమే ఉత్తరవాదులము కాకుండా అనేక బాధలకు శ్రమలకు మీరు కారణము అగుసున్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయములో ఆకాశానికి కట్టడలు ఉన్నాయి భూమికి కట్టడలు ఉన్నాయి మనుషులకు కట్టడలు దేవుడు ఎందుకంటే నిర్మించాడు కానీ హద్దులు లేకుండా తిరిగి శ్రమల పాలవుతున్నాం ఇప్పుడైనా ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొని మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకున్న దేవుని వాక్యము దీవించును గాక సార్ వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికేంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు కానీ నా పేరు కూడా కోటేశ్వరరావు పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు మాకు మేము ఉండే సెంటర్లో అనమాట ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏమన్నమాట అందరూ తెలిసిన వాళ్ళే కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా ఈ శోధనను తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా తర్వాత మా అమ్మోళ్ళకు కూడా కరోనా వచ్చిందండి వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు కానీ నేను అయ్యగారి చెప్పాను అయ్యగారు అండి వాళ్ళకి మమ్మల్ని కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మ నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మ తిరిగి వస్తారుగా అన్నారు అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి దేవునికి స్తోత్రం తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరు చూడలేదు నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను వెళ్ళినందుకు కానీ నేను ఎంతో శోధన భరించానండి సన్నిధికి దూరం అయిపోయాను అక్కడే ఉండాల్సి వచ్చింది చాలా బాధ అనుభవించాను నేను తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు అర్థం కావట్లేదు తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళొకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు అదేవిధంగా నేను చేయించుకున్నానండి చేయించుకుంటే అంతా బాగానేది అమ్మగారు అయ్యారు ప్రార్థన కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి అంత నార్మల్గా వచ్చేసింది ఈరోజు వరకు మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మ నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి ఆ టైంలో ఇక ఏమీ అసలు చాలా ఇబ్బంది అనమాట మరి రెండుసార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బంది గురైపోయాము నువ్వు రామ్మా నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా నేను డబ్బులు ఇస్తారా అమ్మ అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేక అండి ఈ మనుషులు మా మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను కానీ దయచేసి నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరెవరైనా సరే మీకు ఏ బాధ నాకు కలిగితే పక్క మనిషిని మాత్రం దయచేసి చెప్పమాకండి ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారయ్య గారు చెప్పండి వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకొని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడ నేను వినలేదు అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరెళ్తుంటే నేను
चिंल कमेस्तार अंत प्रेम अंत प्रेम चूपुर अला प्रेम ने मन द्वारा केवल दयचे चुप्तना एवरना समस्या सर एदना इप्ड वाले मैं अन्नी चुप्त इधी समस्या ना इंटर उ प्रति चपेस्ट वाले अम्मगारे वालमो एटू आलोचि दयचे अट्ला आलोचे एवरना सर मेरी ये समस्या वी अम्मगारे गपी वाले मन खचित मेल जरूदी अट्ठे समस्या नीचे विदल पा अम्मा विषय में चप्पन मट विने का अलादी नीन अम्मगारी चपनपूरज चला मारी इधर क्या चला मारी तरवा नैन पेदोड़ मरी ना पेद कुमार पौल अगर प्रार्थन चेसी अम्मी अम्मा पेर मेरी अच्छा अदे विधा देवड़ चप्पन मट प्रकार मेरी तरवा पेद कुमार पेर अयार पेटन पेर पौल तरवा चोड़ पेर येबू स्कूलों अदे एक्ना अदे पेरेंडी स्कूल एवरना सर पेर् दयचे मार्चमाक नीनोसारे स्कूल के इलागे चपेनमाट अयार मैं स्कूल आ पेर पेटकूदा पेटते मार्चमंटारे आ पेर गुरी नीने प्रार्थन चेसी एंत देवण्णी अड़का नीकसाटी दयचे मेरू अयार ये पेर पेटारो देवण्णी अड़की तस्कोचने पेर ने बटी पेटी అదే విధంగా దేవుడు ఎంతగానో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మమ్మల్ని విడుదల దయచేసి వారి ప్రార్థనను బట్టే కేవలం వారి ప్రార్థనను బట్టేనండి నేను కూడా అదే విధంగా ఈ సమస్యను మనుషులకు చెప్పి వారు చాలా ఇదిగా చేసినందుకు నేను ఎంతగానో దెబ్బతిన్నాను మీరు తినమాకండి దయచేసి తినొద్దు ఏ సమస్యన ఎటువంటి చెప్పకూడని మానసికమైన సమస్యన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క మాట మనం పక్కనోళ్ళకి చెప్తాం మనతో కొంచెం ప్రేమగా ఉంటే చెప్పేస్తాం కదా అలా చెప్పమాకండి వాళ్ళు చాలా దెబ్బతిస్తారు నిజంగా కౌగిట్లో ఉన్న మనిషిని కూడా నమ్ముద్దని దేవుడు మాట చెప్పాడు గండి నిజంగా నమ్మమాకండి నేను చాలా దెబ్బతిన్నాను చాలా పోగొట్టుకున్నా నేను నా వల్లే మీరు పోగొట్టుకూడదని నేను ఈ మాట చెప్తున్నాను అమ్మగారు అయ్యగారికి చెప్పండి ఏదైనా సరే మీరు చెప్పకూడన మాట అయినా వాళ్ళకి చెప్పొచ్చు వాళ్ళకి చెప్తే మనకి విడుదల అక్కడే జరిగింది కానీ ఈ మనుషులకు చెప్పడం వల్ల ఏది జరగదు కానీ నేను అయ్యగారి మాట వినుంటే ఆ వాగులో కనుక మత్తగారిల్లు చేపించుకుని వెళ్ళకుండుంటే ఈ సన్నిధిలో అందరికన్నా ఉన్నత స్థానం నాదే కానీ పోగొట్టుకున్నా నేను వారికి దూరం అయ్యాను మనుషులు మాయ మాటలు పడి దూరం అయ్యాను దేవుడి మాట అనక చాలా దెబ్బతిని విన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా పేరు నాగలక్ష్మి నేను నిన్నటిలో నుంచి వస్తున్నాను నాకు పెళ్ళై 3 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకోవడానికి వెళ్తే బ్లడ్ టెస్టులు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను ఆయన అయితే బతకడం కష్టం చనిపోయింది మొత్తం పాడైపోయినాయి అమ్మ కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలా అలా చూసుకుంటా ఉన్నాను జాగ్రత్తగా చూసుకోవాలి నేనైతే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు నాకైతే తల్లి లేదు చనిపోయి 3 సంవత్సరాలు తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు నేను అన్ని మామమ్మలు మామమ్మలే చూసుకుంటారని అయితే ఈ విషయం మామకి తెలియదు నా తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది కాళ్ళు నీరు వచ్చేసింది కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకు ముందు నుంచి అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను సాక్ష్యాలు ఉన్నావు కదా నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు చర్చికి రమ్మని చెప్పింది నాకు కాలు లేదని కక్క పంపించింది నేను రాను చర్చికి నాకు రావడం కుదరదు కక్క నేను రాలేనని చెప్పాను నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో ఎలా అయినా వస్తావని చెప్పింది అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నానని అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది ఒక మడతకే వచ్చాడు చాపుకోవడానికి వచ్చేది కాదు ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది పౌర్ణమి రోజు వచ్చాను అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడే నిద్రపోయాను ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను
ఆ రోజు నుంచి నేను తిన్నా వాంతి రావడం లేదు, వాంతి రాగిపోయింది, వాంతి రాగిపోయింది, యూరిన్ కూడా బంద్ అయిపోతుంది, యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజే క్షణంలోని తీసేస్తాడు. కానీ కాలు నడవ నిలకపోయింది. అలాగే ఇద్దరు పట్టుకుంచితే వచ్చాను. నాలుగు రెండు మూడు వారాల తర్వాత మొన్న పోయిన వారం నుంచిన తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు, నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని ఫోన్ చేసి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడను, కాలు నడవడానికి సహాయం చేసింది. ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. నడవలేను, నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు, మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు. నన్ను వదిలేసుకున్నాను అనుకున్న భర్త నా దగ్గర 10 రోజులకోసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. అయినా నన్ను చాలామంది బతకో కదా చచ్చిపోతావుగా నీకెందుకు ఆశలు, పద్దాకి నీ మా ఇంటికి వెళ్తాను, మా ఇంటికి వెళ్తావు ఎందుకు, చచ్చిపోతావుగా నీకెందుకు, చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచనలు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పన్ను చూసుకోన్నారు. కానీ నీకు ఎలా ఆయన వదిలిపెట్టుకుదిగా మమ్మలేదు, తల్లిదండ్రి ఎవరు లేరు, ఇప్పుడు ఈరోజు చనిపోయిన తర్వాత నేను చనిపోయినా మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని. నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు, నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు. నడవలేను అనుకునే నిన్ను నడుస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది, కాళ్ళ నొప్పి కూడా తగ్గిపోయింది. అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు ఫోన్ చేసి, అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని కనుక్కుని ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి నాకు కాళ్ళ నొప్పులు లేవేమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను. కాలు కొంచెం ఆవుడైంది, అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను. దేవుడైతే నేను ఏ రోజైతే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను, ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు. నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది, నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు కూడా అదే బాధ, కానీ ఆ బాధ రాదేమో. మా మళ్ళీ 10 రోజులు బట్టి మా ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను, దేవుడి మీద భారం పెట్టేదిలేసాను. అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు, వదిలేసాడేమోలే సార్, నేను కూడా అసలు వదిలేసుకుందామని బ్రతుకుతున్నాను. బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు. మరి నా కాలు నాకు వచ్చింది అంటే నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను, సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను, నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు, నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు. నేను ఎవరికి భారం కాకూడదు, ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో. కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు, బ్రతికేని సాధించమని నన్ను సజీవురాలకి సన్నిధిలో నేను పెట్టాడు. అందుకు దేవుడికి అంతగానో రుణపడి ఉంటాను, నేను బ్రతుకున్నంత వాళ్ళ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను. దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించింది కాకు.